హలో ఆల్, నమస్తే అందరికీ. యుఎస్ఏ కరీబియన్ దీవులు వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జూన్ 29 జరిగిన ఫైనల్లో భారత్ సౌత్ ఆఫ్రికాపై 7 తేడాతో విజయం సాధించి 2వ T20 వరల్డ్ కప్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 కలను సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని సాధించింది. కాగా వరల్డ్ కప్ విజయానంతరం భారత బృందం ఫైనల్ మ్యాచ్కు వేదిక అయిన బార్బడోస్లోనే చిక్కుకుపోయింది. బార్బడోస్లో హ్యారికేన్ బీభత్సం కారణంగా టీమిండియా 2 పాటు అక్కడే ఉండిపోయింది. హ్యారికేన్ ప్రభావం కారణంగా బార్బడోస్ విమానాశ్రయం మూసివేయడంతో టీమిండియా స్వదేశానికి చేరడం ఆలస్యమైంది. ఎటకేలకు 100 కూడిన భారత బృందం ఇవాళ తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్ అయింది. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం టీమిండియాను ఢిల్లీకి చేర్చింది. భారత బృందం ఇవాళ ఉదయం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనుంది. ఈ సందర్భంగా మోదీ టీమిండియాను అభినందిస్తారు. మోడీ 2 భారత బృందాన్ని కలుస్తారు. తొలుత ఆటగాళ్లు, ఆ తర్వాత సపోర్టింగ్ స్టాఫ్తో మోదీతో ముఖాఖత్ అవుతారు. ఉదయం 9:30 ప్రాంతంలో భారత బృందం మోదీని కలిసే అవకాశం ఉంది. అనంతరం టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరుతుంది. సాయంత్రం ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.